ఓసారి వచ్చి వెళ్ళొచ్చు కదక్కా, ఎప్పుడూ రావు. చాలా రోజులైంది మనం కలిసి. నాన్న పోయిన దగ్గర నుండి మనం ఒక్కసారి కూడా కలుసుకోలేదు అని ఎన్నిసార్లు అడిగినా వీలు కుదరటం లేదు. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే చెల్లి అని చెప్పి నవ్వి ఫోన్ కట్ చేసే అక్క, ఈరోజు ఏడ్చుకుంటూ ఇంటికి పరిగెత్తుకుని రావటం ఏంటి అని ఆశ్చర్యం కలిగింది నాకు. బావ చాలా మంచివాడు, ఎప్పుడూ ఖాళీగా ఉండడు. ఏదో దొరికిన చిన్నా చితకా పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలతో హాయిగా ఆనందంగా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతారు. ఈ సమస్య ఆ సమస్య అని అక్క కూడా ఎప్పుడూ ఎవరితో చెప్పిన దాఖలాలు లేవు. ఏంటబ్బా ఇలా ఏడుస్తూ వచ్చింది, ఎవరికి ఏమైంది అని ఆలోచనలో పడ్డాను నేను. అమ్మ ఎంత అడిగినా అక్క ఏమీ చెప్పకుండా ఒక్కటే ఏడుపు. తన తనివి తీరేదాకా ఏడ్చి ఏడ్చి ఇక మౌనంగా పడుకుంది కింద నేల మీదే ఒక మూలన. నాకు అమ్మకు కంగారుగా ఉంది. ఏం జరిగింది చెప్పు అక్క అని అడుగుతుంటే అక్క నోరు విప్పటం లేదు. సరే బావని అడుగుదాంలే అని ఫోన్ తీశాను నేను. అక్క మాట్లాడడం ప్రారంభించింది. ఎక్కడ తగులుకుందో తెలియదు కానీ కంపలాగా వచ్చి మీద పడింది. నన్ను నా పిల్లల్ని వెళ్ళిపోమ్మంటుంది, బావకు తానే భారీగా ఉంటానని. ఏమైనా కాదు కూడదు అంటే నన్ను పిల్లల్ని చంపేస్తా అంటుంది. ఆమెవరో రౌడీలాగా ఉందమ్మా, బోర్న ఒక అరగంట ఏడ్చింది అక్క. ఏం చేయాలో తోచలేదు అమ్మకు నాకు. మొగదిక్కు లేనివాళ్ళం. బావే మా ఇంటికి పెద్ద దిక్కై అన్నీ చూసుకునేవాడు. ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి అని మది నిండా దుఃఖంతో భయంతో కంగారు పెట్టిస్తున్న ఆలోచనలు. ఇంతలో అమ్మ అడిగింది అక్కను, మరి అల్లుడేమంటున్నాడు అని. తానేం చెప్పటం లేదు, మౌనంగా ఉంటున్నాడు అని మరో అరగంట బోరున ఏడ్చేసింది అక్క. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నా స్నేహితురాలు ఎలా బయటపడిందో చెప్పిన సంఘటన గుర్తుకొచ్చి అమ్మకు అక్కకు చెప్పాను నేను. అమ్మ అసలే వద్దు, లోకమంతా ఏమనుకుంటారు, అసలే మగదిక్కులేని వాళ్ళం అని వాదించింది వారించింది. కానీ అక్కకు ఎక్కడో చిన్న ఆశ కలిగింది, ఇది సక్సెస్ అవుతుందని, తన భర్త తనకు దక్కుతాడని. అక్క చెల్లెళ్ళం కలిసి బయలుదేరాం. ఎక్కడికో తెలుసా, చర్చ్కి. పాస్టర్ అక్క గారికి సంగతి వివరించాం. చర్చిలో ఉన్న కొంతమంది సహోదరీలు మేం అంతా కలిసి ప్రార్థన చేశాం. ఇలా ఒక నెల గడిచింది. ఏం జరిగిందో తెలియదు కానీ బావను తగులుకున్న ఆమె ఎటో పారిపోయిందట. ఆమె జాడే లేదు, ఆనవాలే లేదు. బావ సంతోషంగా ఫోన్ చేశాడు. అక్క రమ్మంది, వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఆల్ హ్యాపీస్. దీని వెనక దేవుడు పనిచేశాడు, ప్రార్థనలు ఫలింపచేశాడు, కుటుంబాన్ని కట్టాడు. దిక్కులేని వారికైనా ఉన్నవారికైనా ఆయనే దిక్కు, తానే దిక్కు అని నిరూపించాడు. థ్యాంక్ గాడ్.